ఎక్కడకు చేరదు. ఎంత ప్రయత్నం చేశారంటే ఈ త్రివిక్రమ్ గారు బాగా మాటల రచయిత. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దానికి మాటలు రాసి దానిలో ఇమిడ్చి ఒక ఆనందాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు. చాలా ఒక రోజు సుమారుగా దీని షూటింగ్ పెట్టి ఉంటారు అని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు. ఈ తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను, ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది, మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలని సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త సినిమాలో నాకే పాత్ర ఉండదు, ఏ ప్రొడ్యూసర్గా ఉంటాం, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అంటే కానీ కొత్త సినిమాలో నా పాత్ర ఏమి ఉండదు, నా డ్యాన్స్ కూడా ఉండదు. అంటే ఆ కథను, ఆ స్క్రీన్ ప్లే అవన్నీ మీరు చూస్తారు కదా, లాస్ట్ క్లైమాక్స్ చెప్పలేదు కదా, మీరందరూ మహిళలందరూ మెచ్చుకునేటువంటి క్లైమాక్స్ అది చూడటం కోసమే తండోప తండాలుగా ప్రజలు వస్తారు.